మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కర్నూలులో పెట్టి తీరుతాం, దానికి అనుగుణంగానే మేము అడుగులేస్తాం. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది? ఒకసారి అయిపోయింది కాబట్టి నీకు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 175 సీట్లు 25 పార్లమెంట్లు గెలిచినాక ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? చేయక మోడీ గారు ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండవచ్చు. ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయానికి కాదని చెప్పి చేసేటువంటి హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, ఏ వ్యవస్థలను ఎట్లా మాట్లాడాలి, ఏ వ్యవస్థల మీద ప్రజల ఒత్తిడి ఉంటే ఏ వ్యవస్థ అయినా, జ్యుడిషియల్ కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తీరాల్సింది. అది నెరవేరు తీరుతుంది. ఓకే.